అల్హమ్దులిల్లాహ్ వస్సలాతు వస్సలాము అలా రసూలిల్లాహ్ వఅలా ఆలిహి వసహబీ అజ్మాయిన్ అమ్మాబాద్. అనంత కరుణామయుడు అపార కృపాశీలుడైన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. నేటి నా అంశము వితర్ నమాజు, అంటే రాత్రిపూట చదివే నమాజులలోని చివరి భాగాన్ని వితర్ అని అంటారు. ఆ నమాజు యొక్క సమయము మరియు అది ఎన్ని రకాతులు చదవాలి మరియు ఆ రకాతులలో ఎటువంటి సూరాలు చదవడం ఉత్తమము, మరి అదేవిధంగా ఆ రకాతు ముగించిన తర్వాత చదివేటటువంటి దువాలు ఇత్యాది విషయాల సమాహారమే నేటి ఈ వీడియో. మొదటగా విత్ర అంటే ఏమిటి? విత్ర నమాజుకు సంబంధించి షరియత్తు బోధించేటటువంటి విషయాల అభిప్రాయంలో ప్రపంచంలోని అనేక మంది ప్రామాణికత కల ఉలేమాల అభిప్రాయం ప్రకారము ఇది సున్నతే మువక్కిదాగా పరిగణించబడింది. ఒక్క ఇమాం అబు హనీఫా రహమతుల్లా అలై వారు మరియు వారి అనుయాయులలో నుంచి ఇమాం అబు యూసుఫ్ రహమతుల్లా అలై వారు మరి కొంతమంది వద్ద ఇది వాజిబ్గా పరిగణించబడుతుంది. మరియు కొంతమందిని తప్పిస్తే అనేక మంది విషయంలో ఈ నమాజు, ఈ విత్ర నమాజ్ ఏదైతే ఉందో అది సున్నతే మువక్కిదాగా పరిగణించబడుతుంది. ఇప్పుడు చూడండి, విత్ర నమాజ్ అంటే ఏమిటి? అల్లాహ్ సుబ్హానహు వ తాలా యొక్క ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు వివరించినటువంటి హదీసు ప్రకారం, సునన్ అబీ దావుద్ గ్రంథము సంపుటము 3 హదీస్ నంబర్ 1416 ప్రకారం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఇలా ప్రవచించారు, ఓ ఖురాను ప్రజలారా, మీరు విత్ర నమాజుని ఆచరించండి, అల్లాహ్ విత్ర మరియు విత్ర ని ఇష్టపడతాడు అని. వాస్తవానికి విత్ర అంటే ఒకటి అని అర్థం వస్తుంది. అలా కాకుండా మరొక అర్థంగా తీసుకుంటే గనక విత్ర అంటే బేసి అని కూడా వస్తుంది. అంటే ఏవైతే మనకు గణితంలో 1, 2, 3, 4 సంఖ్యలు ఏవైతే ఉన్నాయో అందులో సరి బేసి రెండు ఉన్నట్టు విత్రకి సంబంధించి అది 1 గాను లేదా 3 గాను లేదా 5 గాను లేదా 7, 9 గాను పరిగణించడం జరిగింది. ఏమిట అసలు అది విత్ర అంటే? ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి వద్దకి ఒక సహాబీ వచ్చి ఇలా అడిగారు, ఓ ప్రవక్త, నేను రాత్రిపూట నమాజును ఏ విధంగా ఆచరించాలి అని. సహీహ్ బుఖారీ గ్రంథము సంపుటము 2 హదీస్ నంబర్ 990 ప్రకారం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సమాధానమిస్తూ అన్నారు, నీవు 2 రకాతులు ఆచరించు, మరి అదేవిధంగా 2 రకాతులు, మరి అలాగే 2 రకాతులు, ఎప్పటి వరకైతే శుభ సాదిహ్ అంటే సూర్యోదయం జరగబోతుంది అని నీకు భయం కలిగితే నీ నమాజుని విత్ర చేసుకో అని అనడం జరిగింది. విత్ర అంటే బేసి సంఖ్యగా దానిని మరల్చుకో అని చెప్పడము ముఖ్యమైనటువంటి ఉద్దేశం. మరి విత్ర నమాజ్ ఏమిటి? రాత్రి పూట చదివేటటువంటి అన్ని నమాజులలో చివరి భాగాన్ని విత్ర అంటారు. ఆ నమాజుని విత్ర నమాజ్ అంటారు. ఉదాహరణకి మనం తహజ్జుద్ నమాజును ఆచరిస్తూ ఉంటాం. తహజ్జుద్ ఎన్ని రకాతులు ఆచరిస్తామంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క హదీసు ప్రకారము సహీహ్ బుఖారీ సంపుటము 2 హదీస్ నంబర్ 1137 ప్రకారం హజరత్ ఆయిషా రజియల్లాహు తాలా అన్హు వారు ఈ విధంగా తెలియజేశారు, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క రాత్రి నమాజు రంజాన్లో కానీ రంజాన్ ఇతర నెలలలో కానీ 11 రకాతులుగా ఉండేదని హజరత్ ఆయిషా రజియల్లాహు తాలా అన్హు వారి ఉల్లేఖనం. మరియు ఈ హదీసు ప్రకారము ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం వారు 8 రకాతుల తహజ్జుద్ నమాజును ఆచరించి చివరిగా 3 రకాతుల విత్ర నమాజు ఆచరించారని విదితమవుతుంది. మరి అదేవిధంగా విత్ర నమాజుని ఏ విధంగా ఆచరించాలి అనేటువంటి విషయంలో భిన్నాభిప్రాయాలున్నా అందరి వద్ద ప్రామాణికమైనటువంటి హదీసుల వెలుగులో తెలియజేసేటటువంటి విషయం ఏమిటంటే అది 3 రకాతులుగాను 5 రకాతులుగాను 7 గాను 9 గాను ఇలా 13 రకాతుల వరకు కూడా చదివేటటువంటి అవకాశం ఉందని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క ఆచరణలోని విషయాల సమాహారము. ఇప్పుడు వినండి దీని యొక్క సమయం ఏమిటి. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క హదీసుని హజరత్ ఇబ్నే హుజైఫా రజియల్లాహు తాలా అన్హు వారి ఉల్లేఖనం ప్రకారం సునన్ అబీ దావుద్ గ్రంథము సంపుటము 2 హదీస్ నంబర్ 1418 ప్రకారం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఈ విధంగా తెలియజేశారు, మీరు విత్ర నమాజుని ఇషా నమాజు
పూర్తి అవ్వడం మొదలు నుంచి రాత్రి యొక్క చివరి ఘడియలల వరకు కూడా మీరు వితర నమాజును ఆచరించవచ్చు అని దీని యొక్క సమయాన్ని నిర్ణయించడం జరిగింది. అంటే ఇషా నమాజు పూర్తయిన తర్వాత నుంచి రాత్రి యొక్క చివరి ఘడియలు, అంటే ఈ రోజుల్లో అయితే మనం సహరీ చేసేటటువంటి చివరి సమయం, అప్పటి వరకు కూడా వితర నమాజు ఆచరించేటటువంటి అవకాశం ఉందని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వారు తెలియజేశారు. మరి ఈ నమాజును ఏ విధంగా ఆచరించాలి, ఎన్నెన్ని రకాతులు ఆచరించాలి అనేటటువంటి విషయంలో భిన్నమైనటువంటి హదీసులు ఉన్నాయి. అవన్నీ కూడా సహీ హదీసులుగా నిరూపితమై ఉన్నాయి కాబట్టి అందులో ఏ విధానాన్ని అనుసరించినా కూడా అది వితర నమాజు ఆచరించినటువంటి విధానంగా పరిగణించబడుతుందని ఉలేమాల అభిప్రాయం. మొదటగా హజరత్ ఇబ్నే ఉమర్ రజియల్లాహు తాలాహు వారు, హజరత్ ఇబ్నే అబ్బాస్ రజియల్లాహు తాలాహుమా వారి ఉల్లేఖనం ప్రకారం సునన్ అబి దావుద్ గ్రంథము సంపుటము 2 హదీస్ నంబర్ 1335 ప్రకారం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు వితర నమాజుని ఏ విధంగా ఆచరించాలి అనేటటువంటి విషయంపై చెప్పినటువంటి హదీసు, రాత్రి యొక్క చివరి ఘడియలలో మీ నమాజుని మీరు వితర చేసుకోండి అని అనడం జరిగింది. మరి అదేవిధంగా సహీ ముస్లిం గ్రంథము సంపుటం 2 హదీస్ నంబర్ 752-753 ప్రకారం కూడా ఇదే హదీసు విదితమవుతుంది. అంటే రాత్రిపూట చదివేటటువంటి తహజ్జుద్ నమాజును ఆచరిస్తూ చివరగా దానిని ఏదైనా బేసి సంఖ్యగా, అంటే 1, 3, 5, 7, 9, 11, 13 ఈ విధంగా ఏదో ఒక సంఖ్య ప్రకారం మీరు కనుక ముగిస్తే ఆ నమాజు వితర్గా అయిపోతుంది అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వారి బోధనలలో తెలిసేటటువంటి విషయం. సునన్ అబి దావుద్ గ్రంథము సంపుటము 2 హదీస్ నంబర్ 1342 ప్రకారం హజరత్ ఆయిషా రజియల్లాహు తఆలా అన్హు వారి ఉల్లేఖనం ప్రకారం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క వితర నమాజు 9 రకాతులుగా ఉండేదని వివరించడం జరిగింది. అంటే 9 రకాతుల వితర నమాజు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చదివారని అర్థమవుతుంది. అది ఎలాగూ అంటే 8 రకాతులు నమాజు కంటిన్యూగా చదువుతూ ఉండి 8 రకాతుల తర్వాత ఒకసారి తషహుద్లో కూర్చుని తస్లీం, అంటే అషాదు అల్లా ఇలాహ ఇల్లల్లాహు వాషాదు అన్న ముహమ్మదన్ అబ్దుహు వ రసూలుహు చదివిన తర్వాత లేచి మరలా నుంచుని 9వ రకాతుని ఆచరించి మరలా తషహుద్లో కూర్చుని అత్తహయ్యాతు మొత్తం చదివిన తర్వాత సలాము ఆచరించారు. ఇది ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు రాత్రిపూట చదివినటువంటి నమాజు యొక్క విధానము అని హజరత్ ఆయిషా రజియల్లాహు తఆలా అన్హు వారు ఈ ఉల్లేఖనంలో తెలియజేస్తున్నారు. మరి అదేవిధంగా హజరత్ ఆయిషా రజియల్లాహు తఆలా అన్హా వారి ఉల్లేఖనంలో మరొక హదీసు ప్రకారం సహీహ్ బుఖారీ గ్రంథము సంపుటం 2 హదీస్ నంబర్ 1140 ప్రకారం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు 13 రకాతుల నమాజుని ఆచరించారు అని చెప్పడం జరిగింది. అందులో 8 రకాతులు 2-2 రకాతుల చొప్పున సలాం చేసేసి చివరిగా 5 రకాతులు ఒకే తషహుద్తో చేయడం జరిగింది అని హజరత్ ఆయిషా రజియల్లాహు తఆలా అన్హు వారి ఉల్లేఖనంలో తెలియజేస్తుంది. అంటే 13 రకాతుల నమాజులో 8 రకాతుల వరకు 2-2 రకాతులుగా చదివి 4 సార్లు 2 4లు 8 రకాతులు పూర్తయిన తర్వాత 5 రకాతుల విత్ర సంకల్పం చేసుకొని కంటిన్యూగా 1, 2, 3, 4, 5 వరుసగా 5 రకాతుల నమాజుని ఆచరించి ఒకే ఒక్కసారి చివరిలో తషహుద్లో కూర్చుని అత్తహ్యాతు మొత్తం చదివి సలాం చేయడం జరిగింది అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క నమాజు విధానాన్ని హజరత్ ఆయిషా రజియల్లాహు తఆలా అన్హు వారు ఇలా బోధించారు. అంటే 8+5 మొత్తం మీద 13 రకాతుల నమాజు ఇలా చేసేవారని హజరత్ ఆయిషా రజియల్లాహు తఆలా అన్హా వారి ఉల్లేఖనంలో తెలియజేస్తారు. మరొక ఉల్లేఖనంలో సహీహ్ బుఖారీ గ్రంథము సంపుటం 2 హదీస్ నంబర్ 1118 ప్రకారం హజరత్ ఆయిషా రజియల్లాహు తఆలా అన్హా వారి ఉల్లేఖనం ప్రకారమే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు రాత్రిపూట వితర నమాజు 7 రకాతులు వరుసగా చదివారని చెప్పడం జరిగింది. అందులోనూ ఈ మరొక భాగం ఏమిటంటే వరుసగా 7 రకాతులు చదివారు, 6వ రకాతు తర్వాత ఒక తషహుద్దు లేదా 7వ రకాతు తర్వాతనే ఒకే ఒక తషహుద్లో కూర్చుని నమాజు ఆచరించారు అని ఈ హదీసు వివరణ ఉంది. అంటే 6 రకాతులు వరుసగా చదివి తషహుద్లో కూర్చుని తస్లీం వరకు చదివి, అంటే అషహదు అల్లా ఇలాహ ఇల్లల్లాహు వాషహదు అన్న ముహమ్మద్ అబ్దుహు రసూల్ వరకు చదివి 7వ రకాతు కోసం నుంచుని 1 రకాతును ఆచరించి తర్వాత అత్తహియాత్లో కూర్చుని 7వ రకాతును పూర్తి చేసి సలాం చేయడం జరిగింది అని ఈ హదీసు ప్రకారం వివరణలో ఉంది.
అంటే 7 రకాతుల విత్ర నమాజు ఆచరించారని కూడా ఈ హదీసు ద్వారా విదితమవుతుంది. మరి అదేవిధంగా హజరత్ ఉమ్మే సులైమ్ రజియల్లాహు తాలా అన్హా వారి ఉల్లేఖనం ప్రకారం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు 5 రకాతుల వరుసగా నమాజును ఆచరించారని ఒక హదీసు వివరణలో ఉంది. సునన్ ఇబ్నే మాజా గ్రంథము సంపుటం 2 హదీస్ నంబర్ 1192 ప్రకారము ఈ హదీసు వివరణలో ఉంది. వరుసగా 5 రకాతుల నమాజు ఆచరించారు. ఈ 5 రకాతులను ఎక్కడా కూడా తషహుద్లో కూర్చోకుండా 5 రకాతులు అయిన తర్వాత తషహుద్లో కూర్చొని అత్తహియాతు మొత్తము చదివి సలాం చేసి తమ వితర్ నమాజుని పరిపూర్ణం చేసుకున్నారు అని ఈ హదీసు వివరణలో ఉంది. మరి అదేవిధంగా హజరత్ ఆయిషా రజియల్లాహు తాలా అన్హా వారి మరొక ఉల్లేఖనంలో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు రంజాన్ కానీ రంజాన్ ఇతర నెలలలో కానీ 11 రకాతుల నమాజును మాత్రమే ఆచరించారని ఈ హదీసులో వివరణలో ఉంది. సయ్య అల్ బుఖారి గ్రంథము సంపుటం 2 హదీస్ నంబర్ 1137 ప్రకారం. మిత్రులారా, ఇప్పుడు ఇన్ని హదీసులు వివరణలో ఉన్నాయి కదా, మరి ఏమిటి ఈ హదీసు? తహజ్జుద్ నమాజు వేరుగా చదివి ఆ తర్వాత మరలా 8 రకాతుల వితర చదవాలనా? వాస్తవానికి రాత్రి పూట చదివేటటువంటి ఖియాముల్ లైల్ లేదా సలాతుల్ షబ్ అని దేనినైతే నిర్ణయించడం జరిగిందో ఆ నమాజు యొక్క వాస్తవికత 2 విధానాలలో ఉంటుందని తెలియజేయడం జరిగింది. అంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు 7 రకాతులు నమాజు చదివారంటే అంతకు ముందు కానీ తర్వాత కానీ ఇంకేం నమాజు చదవలేదు. ఒకే ఒక్కసారి రాత్రి యొక్క చివరి గడిలలో 7 రకాతుల వరుసగా నమాజును చదివించి సలాం చేసేసి పడుకున్నారు అని ఒక విధానము. లేదా మరొక హదీసులో వివరించిన దాని ప్రకారము 11 రకాతుల నమాజులో మొదటి 8 రకాతులు 2 రకాతుల తర్వాత సలాం చేసి 8 రకాతుల నమాజును పూర్తి చేసుకుని 3 రకాతులు వరుసగా చదివినటువంటి ఈ హదీసు. మరి అదేవిధంగా మరొక హదీసులో చివరిగా చదివేటటువంటి 3 రకాతులు 2 రకాతుల తర్వాత తషహుద్లో కూర్చొని సలాం చేసి తర్వాత 1 రకాతుని నుంచొని ఆచరించినట్టుగాను బైహఖీ గ్రంథంలో ఈ విషయం విదితం అవుతుంది. ఇలా వితర నమాజుకు సంబంధించి తహజ్జుద్ నమాజుకు సంబంధించినటువంటి ఆజ్ఞలు ఏమిటంటే రాత్రిపూట ఆచరించేటటువంటి నమాజును తహజ్జుద్ అని కూడా అనవచ్చు లేదా విత్ర అని కూడా అనవచ్చు. మరి అదే నమాజుని రంజాను నెలలైతే ఖియాముల్ లైల్ లేదా తరావీ అని కూడా అనవచ్చు. అంటే ఎప్పుడైతే మనం తహజ్జుద్ నమాజు కోసం సంకల్పం చేసుకుని నుంచుంటామో 8 రకాతులు ఉదాహరణకి చదివేసామనుకోండి లేదా 20 రకాతుల నమాజుని చదివేసామనుకోండి చివరిగా నుంచొని చదివేటటువంటి విధానం ఏమిటంటే 3 రకాతుల విత్ర సంకల్పం చేసుకుని ఇది విత్రగా చదవాలి. ఇదే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సాంప్రదాయంలో తెలిసినటువంటి విషయం. ఇప్పుడు మన సమాజంలో విత్ర నమాజుని జమాత్తో పాటుగానే చేసేస్తూ ఉంటారు. అందులో కూడా ఎటువంటి దోషము లేదు. తరావీ అయిన వెంటనే విత్ర నమాజుని కూడా వెంటనే ఇమాము వెనకాలే ఇమాంతో కలుసుకునే ఆచరించవచ్చు. అందులో దోషమేం లేదు. కానీ చదివేటటువంటి విధానం మన సమాజంలో వేరుగా ఉంటుంది. ఏమిటది? 2 రకాతుల తర్వాత కూర్చుని తషహుద్లో కూర్చుని లేచి నించున్న తర్వాత 3వ రకాతు చదువుతారు. ఇది ఎలా ఉంటుందంటే మగ్రిబ్ నమాజ్తో సరిపోలినట్టుగా ఉంటుంది. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు విత్ర నమాజు యొక్క ఆజ్ఞలను తెలియజేస్తూ ఈ విధంగా తెలియజేశారు. మీరు విత్ర నమాజుని మగ్రిబ్ నమాజుతో సరిపోల్చకండి, అంటే మగ్రిబ్ నమాజు విధానము ద్వారా విత్రని ఆచరించకండి. ఎలా? 3 రకాతులు. ఏదైతే మగ్రిబ్లో 3 రకాతులు ఉంటాయో విత్రలో కూడా 3 రకాతులే ఉంటాయి కనుక మగ్రిబ్ నమాజును ఏ విధంగా అయితే ఆచరిస్తామో 2 తర్వాత తషహుద్లో కూర్చుని 3వ దానికి నుంచుని సలాం చేసే విధానం, ఈ విధానంలో విత్ర నమాజుని మాత్రం ఆచరించకూడదని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేసి ఉన్నారు. కానీ మన సమాజంలో జరిగేటటువంటి విధానం అదే. 2 రకాతుల తర్వాత తషహుద్లో కూర్చొని ఆ తర్వాత నుంచి 1 రకాతుని ఆచరించి తర్వాత రఫాయిదేంతో అల్లాహు అక్బర్ అని చెప్పి ఆ తర్వాత దువా చదివి సజదాలు చేస్తాం. కానీ ఇది ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క విధానంలో వివరించబడలేదు. ఇది అయిమ్మాల అభిప్రాయంలో తెలియజేయబడినటువంటి విధానం అనమాట. కానీ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క విధానం ఏమిటి? 3 రకాతులు కనుక మీరు చదివితే 2 రకాతుల తర్వాత తషహుద్ తర్వాత సలాం చేసేయండి. ఆ తర్వాత 1 రకాతు కోసం నుంచుని మీరు మీ వితర నమాజుని ముగించుకోవచ్చు అని అన్నారు. లేదా వరుసగా 3 నమాజులు చదివేయాలి. 1, 2, 3 రకాతులు వరుసగా చదివేసి ఒకే ఒక్కసారి చివరిలో తషహుద్లో కూర్చుని సలాం చేసేయాలి. ఇది వితర నమాజు చదివేటటువంటి విధానం.
మూడు కాకుండా డైరెక్ట్గా ఒకటి చదివిన మీరు సరిపోతుంది. అంటే ఎనిమిది రకాతుల తహజ్జుద్ నమాజును ఆచరించిన తర్వాత ఒక్క నమాజు విత్ర చదివితే అది మీకు సరిపోతుంది. కానీ ఇమామ్ అబూ హనీఫా రహమతుల్లా అలై వారి ఉల్లేఖనం అభిప్రాయం ప్రకారం మాత్రమే ఇలా చేయడము అనుమతి లేదు. కానీ ఒక అబూ హనీఫా రహమతుల్లా అలై వారిని తప్పించి అనేక మంది అయిమా సలాసగా ఎవరైతే ఇమామ్ మాలిక్, ఇమామ్ షాఫీ, ఇమామ్ అహ్మద్ బిన్ హంబల్ రహమతుల్లా అలూ మజ్మాయిన్ వారి ఉల్లేఖనం, ఆ తర్వాత వచ్చినటువంటి ఉలేమాల అభిప్రాయంలో, జంహూర్ ఉలేమాల అభిప్రాయంలో కూడా మూడు రకాతులు వరుసగా ఆచరించవచ్చు, లేదా ఒక రకాతు కూడా ఆచరించవచ్చు, లేదా ఐదుగా చేయవచ్చు, లేదా ఏడుగా చేయవచ్చు, లేదా తొమ్మిదిగా చేయవచ్చు అని విదితమవుతుంది. కాబట్టి మిత్రులారా, మీరు వాస్తవంగా హదీసులలో ఏ విధంగా అయితే విత్ర నమాజు చేయాలని తెలియజేయడం జరిగిందో అదే విధంగా మీరు కనుక ఆచరిస్తే మన నమాజు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క నమాజుతో సరితూగుతుంది. ఆ విధానంతో చదివితేనే మాత్రమే పుణ్యప్రదమైనదిగా, ప్రతిఫలం ఇచ్చేదిగా మనము అనుకోవాలి. ఇదే షరియత్తు నేర్పించేటటువంటి ప్రాథమిక నియమం. మరి నమాజులో, అంటే ఈ విత్ర నమాజులో ఏ విధంగా సూరాలు చదవాలి అనే దానిపై కూడా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు బోధించినటువంటి ఆదర్శం ఉన్నది. ఏమిటది? సునన్ ఇబ్నే మాజా గ్రంథము సంపుటం 2 హదీస్ నంబర్ 1171 ప్రకారం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు మూడు రకాతుల విత్ర నమాజు ఆచరించేటప్పుడు మొదటి రకాతులో సూరతుల్ ఆలా, అంటే సబ్బహిస్మి రబ్బికల్ ఆలా, ఈ సూరాను మొదటి రకాతులో పఠించేవారు. రెండవ రకాతులో కుల్ యా అయ్యుహల్ కాఫిరూన్, సూరతుల్ కాఫిరూన్ పఠించేవారు. మూడవ రకాతులో సూరతుల్ ఇఖ్లాస్, కుల్ హువల్లాహు అహద్ అనేటటువంటి ఈ సూరాలు పఠించి తమ విత్ర నమాజుని ముగించేవారని ఈ హదీసు ద్వారా విదితమవుతుంది. మనము కూడా విత్ర నమాజును ఆచరించేటప్పుడు ఇదే విధానంలో కనుక ఆచరిస్తే ఆచరించిన విత్ర నమాజు పుణ్యంతో పాటుగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చూపించినటువంటి మార్గంలో ఆయన తెలియజేసినటువంటి హదీసుల ప్రకారమే ఆచరిస్తే మరికొంత పుణ్యప్రదంగా ఈ నమాజు తీర్చిదిద్దబడుతుంది. కాబట్టి ఈ విషయాలు కూడా మీరు పరిగణలోకి తీసుకోవాలి. ఆ తర్వాత విత్ర నమాజు చదివిన తర్వాత చేసేటటువంటి దువా ఏమిటి అని అంటే, విత్ర నమాజు ముగిసిన తర్వాత సలాం చేసేసిన తర్వాత ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క సాంప్రదాయంలో వివరించబడిన విషయం ఏమిటంటే, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు విత్ర నమాజు ముగిసిన వెంటనే మూడు సార్లు సుబహానల్ మలికిల్ ఖుద్దూస్ అని చదివేవారు అని. ఎలాగండి? సుబహానల్ మలికిల్ ఖుద్దూస్, సుబహానల్ మలికిల్ ఖుద్దూస్ అని మూడు సార్లు చదివేవారు అని తెలియజేయడం జరిగింది. ఆ తర్వాత వెంటనే రబ్బుల్ మలాయికతు వర్రూహు అని కూడా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చదివారని హదీసు ద్వారా విదితమవుతుంది. సునన్ నిసాయి గ్రంథము సంపుటము 3 హదీస్ నంబర్ 1753 ప్రకారం ఈ హదీసు వివరణలో ఉంది. మొదటగా ఏదైతే మీరు సుబహానల్ మలికిల్ ఖుద్దూస్ అని అంటారో, రెండవసారి ఇంకొంచెం స్లోగా చదవాలి, మూడవసారి మరింత స్లోగా చదివి ఆ తర్వాత బిగ్గరగా రబ్బుల్ మలాయికతు వర్రూహు అని చదవడం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి సాంప్రదాయంలోనే తెలియజేసినటువంటి విషయం. అంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క సాంప్రదాయంలో విత్ర చదివే విధానం ఏమిటండి? రాత్రిపూట చదివేటటువంటి నమాజు యొక్క చివరిగా రెండు సరి సంఖ్యలో ముగించకుండా బేసి సంఖ్యతో ముగిస్తే అది విత్ర అవుతుంది అని ఈ హదీసుల వెలుగులో తెలిసినటువంటి విషయము. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు రాత్రిపూట నమాజు ఆచరించేది 11 రకాతులు అయినప్పుడు వరుసగా రెండు రెండు చొప్పున సలాం చేసేసి 8 రకాతులు ఆచరించేవారు, చివరిగా 3 చేసుకునేవారు. ఇది వితర్. అసలు అలా కాకుండా తహజ్జుద్ వేరు వితర్ వేరు కాకుండా కొన్ని కొన్నిసార్లు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఏం చేసేవారంటే డైరెక్ట్గా నుంచుని 5 రకాతుల నమాజును ఆచరించేవారు, లేదా డైరెక్ట్గా నుంచుని 9 రకాతులు ఆచరించేవారు. ఇప్పటిదాకా నేను చెప్పినటువంటి హదీసులు మీరు కనుక వెనక్కి వెళ్ళి ఆ హదీసు నంబర్ల ప్రకారం మీరు ఆ హదీసు గ్రంథాలలో చూసుకుంటే కనుక తెలిసేటటువంటి విషయము. 9 రకాతులు చదివారని హజరత్ ఆయిషా రజిల్లాహు తఆలా అన్హా వారు తెలియజేస్తున్నారు. ఎలా చదివారు? 8 రకాతులు రెండు 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 చొప్పున చదివేసి ఒక రకాతు చదవాలి, లేదా వరుసగా 8 రకాతులు చదివేయాలి. 1, 2, 3, 4, 5, 6, 7, 8 నమాజులు రకాతులు వరుసగా చదివేసి ఒక్కసారి 8 తర్వాత తషహుద్లో కూర్చొని మరలా లేచి 9వ రకాతుని ఆచరించి సలాం చేసేయాలి. 9వ రకాతుని చేసి తషహుద్లో కూర్చొని అత్తహియాత్ మొత్తం చదివిన తర్వాత సలాం చేసేయాలి. ఇది ఒక విధానం. అంటే
రాత్రిపూట చదివే నమాజులలోనే చివరి రకాతుని సరి సంఖ్యగా ముగించకుండా బేసి సంఖ్యగా ముగిస్తే కనుక అదే వితర్ అయిపోతుంది అని ఈ హదీసుల వెలుగులో తెలిసినటువంటి విషయం. కాబట్టి మిత్రులారా, మీరందరూ కూడా ఈ వితర్ నమాజు ఆచరించేటటువంటి విధానాన్ని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేసినటువంటి విధానంతోనే చదివి మీరు ఆచరించి మీ తోటి వారికి కూడా ఈ విషయాలు తెలియజేస్తారని నేను ఆశిస్తున్నాను. మరి అదేవిధంగా మరికొన్ని జ్ఞానంతో కూడుకున్నటువంటి హదీసుల అవగాహనతో కూడుకున్నటువంటి విషయాల సమగ్రమైన సమాచారం కొరకు మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఫేస్బుక్లో పేజ్ని కూడా లైక్ చేయండి. అదేవిధంగా ఈ పేజ్ని మరియు ఆ యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకొని మీ తోటి వారికి కూడా దీనిని కన్వే చేయండి. ఇన్షాల్లా తాలా నేను మీకు సులభమైనటువంటి తెలుగు భాషలో హదీసుల సమగ్రమైనటువంటి సమాచారం ఇచ్చేటటువంటి ఆ కార్యము నేను చేస్తాను. అల్లా సుబ్హానహు తాలా నాకు ఈ కార్యంలో సహాయం చేయాలని నేను అర్థిస్తున్నాను. అల్లా సుబ్హానహు తాలా మనందరికీ సరైనటువంటి జ్ఞానము సమపార్జించుకునేటువంటి అవకాశాన్ని కల్పించాలని, తద్వారా మనలోని అనైతికతను తొలగించి నైతిక విధానాన్ని పరిపూర్ణం చేసుకుంటూ అల్లాహ్ యొక్క మన్ననలను పొందేటటువంటి సౌభాగ్యాన్ని అల్లాహ్ సుబ్హానహు తాలా మనందరికీ ప్రసాదించాలని కోరుకుంటున్నాను. వ వాఖరు దావానా అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. వసలాము అలైకుమ వరహ్మతుల్లాహి వబరకాతుహు.